ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా బలపడి తుఫానుగా మారింది. అది పెను తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మనతో పాటు ఉన్నారు. మేడం, అసలు ఈ మోకా తుఫాను ప్రభావం ఏ ప్రాంతంలో ఉంటుంది? ఈ మోకా తుఫాన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇంకా రానున్న గంటల్లో ఇది ఉత్తర ఈశాన్యంగా కదిలే అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రాక్ ఫోకస్డ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇది కనుక ఈ దిశగా పయనిస్తే సుమని ఈ ప్రయాణంలో అతి తీవ్ర తుఫాను మరి కాస్త బలపడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం అనేది ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మీద ఉంటుంది. ఒకటి రెండు చోట్ల అక్కడ కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు అయితే. అలాగే ఈశాన్య రాష్ట్రాల మీద కూడా ఈ బ్యాండ్స్ వస్తున్నాయి కదా, ఈ బ్యాండ్స్ వల్ల కూడాను ఇక్కడ రెయిన్ఫాల్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది చాలా దూరంలో ఉంది, వెరీ లైట్ బ్యాండ్స్ వస్తున్నాయి. వీటి వల్ల ఏంటి అంటే క్లౌడింగ్ వస్తుంది, ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షం పడుతుంది. మిగతాదంతా కూడాను ఎప్పుడైతే క్లౌడింగ్ లేదో అక్కడ మాత్రం మనకి ఎండ వాతావరణం ఉంటుంది. బట్ ఈ బ్యాండ్స్ టచ్ అయినప్పుడు మాత్రం కొంచెం క్లౌడీగా వస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ గివ్ అంత మంచి రెయిన్ఫాల్ అయితే ఇవ్వదు, కొంచెం క్లౌడీగా ఉండే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి మాత్రం ఈ బ్యాండ్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఇదంతా క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడు టెంపరేచర్స్ సాధారణంగానే పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈశాన్య రాష్ట్రాలపై వర్షం పడే అవకాశం ఉంటుంది, అక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా, ఏ మేరకు గాలులు వీచే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది ఈశాన్య దిశగా కదులుతుంది, ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది కదా, అక్కడ గాలుల వేగం అంటే ఇక్కడ మాత్రము ఈ యొక్క తుఫాను కదిలే ఈ ప్రాంతంలో హైయెస్ట్ విండ్ స్పీడ్ ఉంటుంది. గంటకి 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడాను చాలా రఫ్ సిచ్యువేషన్, వెరీ ఫినామినల్ అంటారు. చాలా సముద్రం కెరటాలు 40 మీటర్స్ హైట్ కూడా వస్తాయి అన్నమాట ఈ ప్రాంతంలో. ఇది చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వార్నింగ్స్ ఇష్యూ చేస్తారు, బట్ ఈరోజు కాదు నెక్స్ట్ డే నుంచి ఉంటాయి. ఇక్కడ మాత్రం విండ్స్ ఉంటాయి, ఏక్వే ఉంటాయి, నియర్ అబౌట్ 40 to 45-50 గస్టింగ్ అలా కూడా ఉంటాయి. ఇక్కడ థండర్ యాక్టివిటీ కూడా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. దీని ప్రభావం మనకి లైట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా క్లౌడింగ్ వస్తే వస్తుంది, వచ్చిన తర్వాత ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షం ఉంటుంది, మనకి విండ్ కూడా లేదు. తుఫాను తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. డీ కోస్ట్లో ఆల్రెడీ అంచనాల ప్రకారం అయితే ఇది కొంచెం ఉధృతి, దాని యొక్క బలం ఇంకా బలపడుతూ వెళ్తుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ నాట్ ఇంక్రీస్ మచ్. ఆ తీవ్రతతోటి ముందుకు కదులుతుంది. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఇది అతి తీవ్ర తుఫానుగా కదిలే అవకాశం అయితే ఉంది. అంటే బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ కోస్ట్ల మధ్యగా ఇది తీరం దాటే అవకాశం ఉంది దగ్గరగా. మేడం, ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మన కోస్తా తీరంపై ఉండదు, దీని యొక్క ప్రభావం అయితే ఉండదు. మనకి లైట్గా విండ్ క్లౌడింగ్గా వస్తుంది, అంటే చెదురుమదురుగా మబ్బు వాతావరణం వస్తుంది, అంతేగాని వర్షం వచ్చేది అయితే ఎక్కువ ఉండదు. అంటే ఇప్పటికే ఎండ తీవ్రత కూడా పెరిగింది, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల్లో మళ్ళీ మే నెలలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతలు వచ్చి ఎంతమేరకు పెరిగే అవకాశం వస్తాయి రానున్న రోజుల్లో? ఈ డ్రైనెస్ పెరిగి మనకి క్లియర్ కండిషన్ వచ్చి టెంపరేచర్స్ ఒక 40 దగ్గరకు వచ్చేస్తాయి. ఈవెన్ ఎక్స్పెక్టింగ్ ఏంటి అంటే హీట్ వేవ్ కండిషన్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ ప్రాంతాల్లో 40 and 40 and above కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ స్ట్రిప్లో ఉండే అవకాశం ఉంది. ఈ స్ట్రిప్ అంతా కూడాను అంటే తెలంగాణ బోర్డర్ అండ్ మన ఆంధ్ర ఈ ఏరియాలో ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొద్ది రోజులకి మన ఏరియాలో కూడాను ఈ యొక్క పార్వతీపురం ఈ ఏరియా ఒకటి, ఈ సెంట్రల్ ఈ తెలంగాణ బోర్డర్లో ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడాను టెంపరేచర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ఇంటీరియర్ రీజియన్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాలో ఎక్కువ టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈరోజు కొంచెం క్లౌడీగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కొంచెం బ్యాండ్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి కొంచెం క్లౌడీగా వస్తుంది. బట్ తర్వాత ఎక్కడైతే క్లౌడింగ్ లేదో
అక్కడ మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. రేపటికి ఇది అంతా కూడా క్లియర్ అయ్యి మనకి ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ హీట్ వేవ్ కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా చూసాం వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున భీమడోలు అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అవడం జరిగింది. అలాగే గాలుల వేగం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుచేత అంటే ఇక్కడ ఈ యొక్క బ్యాండ్స్ తాలూకా ఒకటి, అలాగే మనకి ఇక్కడ తెలంగాణ నుంచి కూడాను కన్నడ వైపు, ఉత్తర కన్నడ దక్షిణ కన్నడ వైపు ఒక ట్రఫ్ ఒకటి ఉంది. దాని ప్రభావంతో కొంత మాయిశ్చర్ అది కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఏరియాస్లోనే మనకి వర్షం నమోదు అవడం జరిగింది. అంటే మాయిశ్చర్ సప్లై ఎప్పుడైతే ఉంటుందో, హై టెంపరేచర్స్ ఉండి మనకి క్యుములో నింబస్ క్లౌడ్స్ కనుక డెవలప్ అయితే, సో అప్పుడు మనకి వర్షం ముంచే ముందు విపరీతమైన గాలి ఉంటుంది. అందుకనే మోడరేట్ థండర్స్టామ్ అని ఇచ్చినప్పుడు గాలి వేగం నియర్ అబౌట్ గంటకి 30-40 కేఎంపీఎస్ కూడా ఉంటుంది. సో థండర్ క్లౌడ్స్ ఎక్కడైతే డెవలప్ అవుతాయి అక్కడ ముందు ఇలాంటి గాలి వేగం ఎక్కువగా ఉండి తర్వాత వర్షం పడుతుంది. సో దట్స్ వాట్ అదే జరిగింది. ఆ టైంలో కూడా ఆ ఏరియాస్లో మనం వార్నింగ్స్ ఇచ్చున్నాము. ఇలాంటి అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి డెవలప్మెంట్స్ని మనము నౌకాస్ట్ వార్నింగ్స్లో, అంటే ఐఎండి వెబ్సైట్లో ఉన్న నౌకాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, సిటీ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ ఫోకాస్ట్ కూడా ఉంటుంది. సో అది కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్కడ ఏ వార్నింగ్స్ ఇష్యూ చేస్తాం అనేది కూడా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందండి. అయితే మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకి మోకా తుఫాను ప్రభావం అంతగా ఉండదంట? ఎస్ ఉండదండి. ఇది ఇంకా ఈ దిశగా ప్రయాణిస్తే ఈ బ్యాండ్స్ కూడా ఉండవు, అంతా కూడా ఇటు షిఫ్ట్ అయిపోతుంది కనుక ఆల్రెడీ నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. సో మరి కొద్దిసేపట్లో నార్త్ ఈస్ట్గా కూడా ఇటువైపు కదిలే అవకాశం ఉంది కనుక సో మనకి ఇంకా దీని యొక్క ప్రభావం అనేది ఆల్మోస్ట్ ఉండదు. అదంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి.